శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మరి ఒక చక్కటి ప్రశ్న నిత్య పూజ ఏ విధంగా చేయాలి చాలా చక్కని ప్రశ్న నిత్య జీవితంలో ఇది అందరికీ ఉపయోగకరమైనటువంటి విషయం చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు పూజ ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే ఆ భగవంతుడికి సంతృప్తి కలుగుతుంది అని మనకి పూజ విధానము నాలుగు భాగాలుగా ఉంది అది చతుషష్ఠి పూజ విధానం రెండవది షోడశోపచార పూజ విధానం మూడవది పంచోపచార పూజ విధానం తర్వాత నాలుగవది ఏకోపచార పూజా విధానం చతుష్షష్ఠి పూజా విధానం అనేది ఎక్కువగా మనము అమ్మవారి పూజలలో ఎక్కువ చేస్తూ ఉంటాం అది దేవీ నవరాత్రులలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరణ చేస్తూ ఉంటారు ఆ అమ్మవారికి చతుషష్ఠి పూజ విధానము రోజు చేసుకోవాలంటే చాలా సమయం పడుతూ ఉంటుంది కాబట్టి ఈ చతుషష్ఠి పూజాన పూజా విధానము మనకి అమ్మవారి నవరాత్రుల్లో మాత్రమే ఎక్కువగా చేస్తూ ఉంటారు తర్వాత షోడశోపచార పూజా విధానం మనకి పదహారు ఉపచారాలతో కలిగినటువంటి పూజ ఈ షోడశోపచార పూజ విధానము పదహారు రకాలైనటువంటి ఉపచార పూజా విధానంతో రోజు ఆ భగవంతుణ్ణి అర్చన చేయడం వల్ల చాలా శుభ పరిణామాలు కలుగుతూ ఉంటాయి మరి షోడశోపచార పూజా విధానం కూడా వాటికి కూడా సమయము కుదరకపోతే పంచోపచార పూజా విధానము పంచోపచార పూజా విధానము అంటే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పం ఈ ఐదు రకాలతో చేసేటటువంటి పూజ ఏకోపచారం ఏకోపచారం అంటే దీపం పెట్టి నమస్కారం చేయడంతో ఏకోపచార పూజ విధానం అనేటటువంటి జరుగుతుంట అంటే నిత్యము దీపారాధన చేయడము ఇలా మనకు ఉపచార పూజా విధానాలతో భగవంతుడికి నిత్యము శక్తి కొలది చేసేటటువంటి ఉపచార పూజలు ఇవన్నీ కూడా శక్తి లేదు దీపం పెట్టు నమస్కారం చేసుకో ఆ భగవంతుడు తృప్తిపడతాడు కాస్త శక్తి ఉంది స్వామికి గంధం పెట్టు పువ్వు పెట్టు దీపం పెట్టు ధూపం ఇప్పు నైవేద్యం పెట్టు అది స్వామికి అదేనా తృప్తి పడతాడు ఇంకా శక్తి ఉంది పదహారు రకాలైనటువంటి ఉపచారాలతో ఆ భగవంతుని ఆరాధన చేయడం ఇంకా శక్తి ఉంది అరవై నాలుగు ఉపచారాల పూజతో దేవతార్చన చేయడం అలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఏదైతేనేంటి ప్రతి ఒక్కరు కూడా కనీసం రోజు నిత్యార్చనలో మనం చేయాల్సినటువంటిది ఒకే విధానం ఎందుకంటే కలియుగంలో సమయము చాలా తక్కువ రోజు ఏదో పని ఆర్భాటం వ్యాపారము వృత్తి ఉద్యోగము చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా సమయం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి రోజు ఉదయాన్నే లేచి కనీసము ఆ భగవంతుడికి పంచోపచార పూజ చేయండి అలా చేయడం వల్ల ఆ భగవంతుడికి తృప్తి కలుగుతుంటుంది ఎందుకంటే పత్రం పుష్పం ఫలం తోయం స్వామికి ఏంటి గంధము పువ్వు దీపం ధూపం నైవేద్యం ఇవి సరిపోతాయి కాబట్టి అవి ఆ ఉపచార పూజల ద్వారా స్వామికి అందిస్తే స్వామి సంతృప్తుడై ఆ భగవంతుడు సంతృప్తుడై మీ కోరికలన్నీ కూడా తీరుస్తాడు సర్వేజన చూసుకున్నావు